గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉన్నది జోగులాంబ గద్వాల్ జిల్లా సిటీఓ ఆఫీస్. కొత్త జిల్లాలో కొత్త ఆఫీస్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. వర్తక వాణిజ్య వ్యాపారులు సమస్యలు పరిష్కరించుకుందామని ఆఫీస్కి వస్తే వారి ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. ఉదయం 9 గంటలకు ఆఫీస్కి రావాల్సిన సిబ్బంది మధ్యాహ్నం 12 గంటల వరకు ఆఫీస్కి రాకపోవడంతో వ్యాపారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉన్నటువంటి కొద్దిమంది సిబ్బంది డిప్యూటేషన్పై ఇతర జిల్లాలకు వెళ్ళిపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది జోగులాంబ గద్వాల్ జిల్లా సిటీఓ ఆఫీస్. పనిచేసే 8 గంటల్లో ప్రయాణ సమయం 4 గంటలైతే పనిచేసే సమయం 4 గంటలు. ఈ 4 గంటల సమయంలో పిచ్చాపాటి సంభాషణలతో వృధా చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీనిపై న్యూస్ ఇండియా వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. వార్నింగ్లు ఇస్తూనే ఉన్నాం. ఒకవేళ ఒకరిద్దరు వెనక ముందు వస్తే వాళ్లకు షోకాల్ నోటీసులు వార్నింగ్లు ఇచ్చి సక్రమంగా ఇన్ టైంలో వచ్చేటట్టుగా చేస్తున్నాం, ఆర్డర్లు ఇస్తున్నాం. ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చారా షోకాల్ నోటీస్? వార్నింగ్లు ఇచ్చాం, ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ అందరికి కూడా చెప్తున్నాము. వీక్లీ మీటింగ్ పెడతాం, వీక్లీ మీటింగ్లో అందరికీ చెప్తాం. ఇందాక ఎవరికి ఇచ్చలేదా షోకాల్ నోటీస్? ఇప్పటివరకు ఆఫీస్ అవర్స్ ఉదయం 10:30 నుంచి 5 వరకు ఆఫీసర్ వర్కింగ్ టైము. దాని ప్రకారం మా స్టాఫ్ అందరూ కూడా ఇంకా సకాలంలోనే వస్తున్నారు. 12 అవుతుంది ఇంకా రాలేదు మీ స్టాఫ్? 12 అంటే 12 ఉండొచ్చు సార్, ఒకటి ఒకరిద్దరు అటు ఇటు రావచ్చు, కానీ మ్యాక్సిమం 95% ఈ టైంలోనే వస్తున్నారు. మొత్తం చైర్స్ ఖాళీ ఉన్నాయి. ఆన్ డ్యూటీస్ ఇటు ట్యాక్స్ కలెక్షన్లు అటు ఇటు టూర్లలో వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు రావడం, ఇది సర్కిల్ జ్యూరిడిక్షన్ పెద్దది కాబట్టి కొద్దిగా లేట్ అవ్వచ్చు అసలు పని చూసుకొని రావడానికి. మీరు కూడా 1:00 అవుతుంది సార్ రావడం? నేను ఈరోజు కావచ్చు, కానీ బయట వర్క్ ప్రోగ్రామ్ 2 ప్రోగ్రామ్స్ ఏదన్నా ఉంటే చూసుకుని వస్తాను. గోవర్ధన్ సిటీలో